నాకు నాటేస్తుందా మా అక్కలకి వేస్తుంది అంటే ఎవరికి దేంట్లో తరిఫేది ఉంటుందో అనుభవం ఉంటుందో వాళ్ళు ఆ పని గొప్పగా చేస్తారు కానీ అఖిలేష్ ఒకటే నిమిషం మాట్లాడచ్చు కానీ చాలా సుదీర్ఘమైన విషయాన్ని మాత్రం మాట్లాడలేరు ఎప్పుడు కూడా ఇవాళ మన ఊర్లలో చూస్తాను ఎందుకు పైన బిడ్డ ఆట వైపు సారి వదిలిపెట్టంటే నన్ను భయపెట్టించాడు ఎందుకు భయపడే బిడ్డ అంటే నా బిల్లు రాలేదంటాడు నా ఇది పోద్దంటాడు నన్ను తీవ్రంగా ఘోరంగా హింసిస్తాడు అంటాడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నాలాంటోడు గనక తప్పు చేసి ఉంటే మోకరించుకుంటాను నేను కాలవలు పడి నీ దండం పెడితే క్షమించు మళ్ళొకసారి తప్పు చేయను అని చెప్పి అంటుండను కానీ నేనేమన్నా దా చెచ్చకు ఒకవేళ నేను గనక తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావు అని చెప్పి అడిగాను అది నేనంటే మా భార్య అడిగింది నేను అడగలేదు అంటే ఒక మాట నా నుంచి కూడా చాలామంది ఉండే ఇప్పుడు శ్రీనివాసునుడు మా నాయకులు ఇప్పుడు మా చిరంజీవునుడు అనేక మంది వార్డు సభ్యులు నాయకులు చాలామంది సీనియర్లు ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయింది కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కూడా ఒక పల్లెత్తు మాడలేని ఎందుకు నీ అంతరాత్మకు వదిలిపెడుతున్నా నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా ఎందుకు ఎంతోమందికి సేవ చేస్తాం మనం ఎంతోమందికి సేవ చేస్తాం మనం కొద్దిమంది ఏమో గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో గుర్రబ్బే వాళ్ళు ఉంటారు అవునా గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది గుర్రబ్బే వాళ్ళు లెక్క ఉంటారు కొంతమంది అది ఎక్కడో కానీ నీ ఊళ్ళో కూడా ఒకసారి చూడు ఒకసారి గుర్రబ్బే వాళ్ళు లెక్క ఉండాలి ఎవరు రెండవది ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు నచ్చని మనిషికి అది మహిళ కావచ్చు అది మొగాయన కావచ్చు ఆ సంసారం నిలుస్తుందా కొంతమంది ఏమో పెళ్లి కంటే ముందే ఇష్టం లేదు పారిపోతారు ఇక్కడ పారిపోతారు కొంతమంది ఏమో తల్లికి తండ్రికి బాధ పెట్టద్దని భరించి తర్వాత విడిపోతారు ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళలో పోతాండు లేపుతాండు బలవంతంగా కడవ కప్తాండు రమ్మంటాను ఈ సంసారం ఉంటుందా అని వాడు కప్ప నాకు ఫోన్ చేయవాళ్ళు వాళ్ళడి కప్పగానే ఫోన్ చేస్తాను ఇక 18 సంవత్సరాలుగా నాతో కదా కలిసిమెలిసి ఉన్నాళ్ళు వాళ్ళు పద్దెనిమిదేళ్ళుగా నాతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి నేనేందో వాళ్ళకు తెలుసు వాళ్ళేందో నాకు తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేస్తాను అయితే ఒక్కటి మాత్రం పంచాయతీ సుమా కొద్దిమందినేమో మనం తీసుకోవచ్చు కానీ కొద్దిమంది నీళ్ళు లేని కదా బండికాయ కోస్తూ ఉంటారు కొంతమంది అతను చూసి దెబ్బ కొట్టే వాళ్ళు అట్లాడని మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు మళ్ళీ క్షమించదు చాలామంది ఏమనుకుంటారంటే ఏ రాజ్యాంగ చాలా మెత్తడి మనిషినే నేను నేను కాదండి నేను కానీ ఆపదలో ఉన్న వ్యక్తికి ద్రోహం చేయదు ఆపదలో ఉన్న వ్యక్తికి ద్రోహం చేయదు ఇవాళ నాకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని కేసీఆర్ ఏమనుకున్నాను సీమలెక్క నలిపేస్తా అనుకోండి సీమలెక్క నలిపేస్తా గడ్డి పోసలెక్క ఊదేస్తా వాడెంత మన బతికెంత ఇలా అంటుంది చూసి హరీష్ రావు గారు ఇలా హరీష్ రావు గారు మన పాత ఎంపీ గారు ఏం తక్కువ ఇచ్చిండా ఐటీలో నీకు నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండు టీఆర్ఎస్ పార్టీ ప్రో లీడర్ ఇచ్చిండు ఆర్థిక మంత్రి ఇచ్చిండు సెకండ్ స్థానం
ఆరోగ్య మంత్రి ఇచ్చిండు ఇంకేం కావాలంటాడు నువ్వు ఇచ్చిన నిజమేనా నీకు ఎక్కడ మచ్చది ఇచ్చిన పని చేయకుండా ఇచ్చావా అంటే నేను ఒళ్ళు వంచి పని చేయకపోతే ఇచ్చిన బాధ్యతని నెరవేర్చకపోతే మళ్ళీ అనౌకరిస్తారా నాకు నేను మీకు అడుగుతున్నా ఈ ఊర్లో పనికి పోతారు చాలా మంది కొంతమంది పనుల కోసం వెతుకులాడతారు పనులు కోరేంత మంచిగుండు పొద్దున వస్తాడు సాయంత్రం దాకా మంచిగా పని చేస్తాడు పోతాడు సూచనా సూర్యుడు కూడా పని చేస్తాడు ఫలాని మా ఇళ్ళ వస్తే మంచిగుండు నాటి చక్కగా వేసుకుంటూ పోతుంది ఆమె వేసుకుంటూ పోతాడు మిగతా వాళ్ళు కూడా పోటీ పడతారని చెప్పి అంటారు అంటే అర్థం ఏంటి నాటు వేసేది వందల మందిలో ఒక ఆమెనే ఉంటుంది గొప్ప ఆమె పని చేసేదంటే మగవాళ్ళంటే వందల మందిలో ఒక ఆయన ఉంటాడు గొప్పగా సాలు ఎత్తే ఇట్లా వంకర పోదు గోలు పెట్టాడు పోతే కంప్యూటర్ గీత గీసాడు ఇవాళ నేను నాకు ఇన్ని పదవులు ఇస్తే నేను దానికి వన్న తెచ్చిందా దానికి మచ్చ తెచ్చిందా నేను గర్వపడే బిడ్డలకు కొన్నా నేను గుర్తుపెట్టుకో కేసీఆర్ అని లేదా నన్ను నా తమ్ముడు నా కుడి భుజం నా ఎడమ భుజం ఆయన జీతం ఇస్తాడు నాకు అనలేదా ఎక్కడా జమ్మెకుంట దుబ్బల మీద చాలపల్లి దుబ్బల మీద మరి 18 సంవత్సరాలు నిప్పులాగా ఉన్న తమ్ముడు నిజాయితీగా ఉన్న తమ్ముడు కష్టించి పనిచేసిన తమ్ముడు పార్టీని నడిపిన తమ్ముడు ఎట్లా దయ్యమైండు ఎట్లా దయ్యమైండు దీనికి ఆన్సర్ లేదు ఇవాళ ఆయన ఏమనుకుంటే ఏ ఇతరులాంటి అంటుడికి ఎట్లా ఉట్టేసిందా నా ఫోటో పెట్టుకుంటే నా జెండా ఎత్తుకుంటే నా బీఫామ్ ఇస్తే ఎవడి గెలిచింది అంతేనా కానీ ఇవాళ అర్థమవుతుంది ఓహో నా బీఫామ్ కూడా ఒక్కొక్కసారి అక్కడ రాదని నా ముఖం కూడా అక్కడక్కడ చెల్లదని నా ముఖంతో పాటుగా అక్కడున్న నాయకుడు గొప్పగుంటేనే గెలుస్తాడని చెప్పి మన వాళ్ళ బిడ్డోడిపోయిన తర్వాత అర్థమైంది అంతేనా కాదు ఒకవేళ ఆయన బొమ్మతో కలిసిన నిజమే అయితే ఆయన గుర్తు మీద కలిసిన నిజమే అయితే వాళ్ళ బిడ్డ ఓడిపోతుందా ఓడిపోయింది ఇక్కడ కూడా ఓడిపోయిండు యాదకుందా ఎవరు ఓడిపోయిండు కానీ నన్నేమంటాడు కదా ఇచ్చినవే మనం ఇచ్చిన మా నిజాయితీలు కాబట్టి ఇచ్చినాం అంటే ఈటల నాయందర్ అంటాడు నీ బొమ్మ మాత్రమే పెట్టుకుంటే గెలవలేదని ఈటల నాయందర్ అంటాడు నీ బొమ్మతో పాటుగా నీ బీఫామ్తో పాటుగా టీఆర్ఎస్ పార్టీ జనతో పాటుగా ఒళ్ళు వంచి పనిచేసి ప్రజా హృదయాల్లో చోటు సంపాదించుకోడు కాబట్టి 18 6 గెలిచిన విషయం మర్చిపోకు కేసీఆర్ ఏం విమర్శ చేస్తాను నువ్వు చిట్టు తెచ్చిస్తాడు ఇప్పుడే నేను ఇట్లా మాట్లాడి నువ్వు అట్లా మాట్లాడు 15 ఒకసారి వస్తాడు హరీష్ రావు గారు ఇక్కడికి 15 ఒకసారి వస్తాడు కొడంగల్కి పోయిన అదే మాట చెప్పిండు నారాయణ గడ్కడి పోయిన అదే మాట చెప్పిండు ఈయనకి ఎక్కడ ఇన్ఛార్జ్ అయితే గక్కడకి ఇదే మాట చెప్తాడు మొన్న దుబ్బాకల కొడకి ఇదే మాట చెప్పాడు దుబ్బాకల ఏమడి కదా నేనే మేలనాను అరే నువ్వే ఈ జిల్లా మంత్రి ఉంటుంది నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎందుకు అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఉన్నాడు అంటే మీకు అర్థమైందో లేదు ఎంత దుర్మార్గం అంటే ఆ జిల్లా మంత్రి హరీష్ రావు అంతకుముందు దుబ్బాకలో ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ నువ్వు గంత గొప్ప సిపాయి అయితే గంత గొప్ప పనులు అయితే నీ సొంత జిల్లాలో నీ ఒక ఎమ్మెల్యే దగ్గర ఎందుకు రోడ్లు వేయించలేకపోయినావు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు అంత డ్రామా కంపెనీ ఇది ఇది డ్రామా కంపెనీ నా జిల్లాలో మా ఎమ్మెల్యేలు నా జిల్లాలో మా ఎమ్మెల్యేలు నన్ను ఎత్తుకొని ఎగిరిండి పోటీ చూడండి ఎమ్మెల్యే ఎత్తుకొని ఎగిరిండి పూలే సాబ్ అనేది నన్ను అంటే నా నియోజకవర్గంతో పాటుగా పక్క నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసిన వ్యక్తిని ఈ వ్యక్తి ఇవాళ కరీంనగర్ మంత్రి నేను లైట్ల వెలుగులో తీగల మంత్రం కట్టా అని చెప్పుకుంటాడు తీగల మంత్రం సాక్ష్యం చేసుకున్నాను నేను నా కరీంనగర్ వెలిగిపోవాలి నా హుజరాబాద్ మాత్రమే కాదు నా పాత కరీంనగర్లో మా ఎమ్మెల్యే అంతా కూడా గొప్పగా మళ్ళీ ప్రజల చేతి దగ్గరికి పోవాలి గెలవాలని చెప్పి నేను అన్ని నియోజకవర్గాలు కూడా సమానంగా అభివృద్ధి చేసుకున్న వ్యక్తి నేను ఈయన నన్ను పట్టుకొని రూపాయి అభివృద్ధి చేయలేదు ఎవరేసిందా ఇప్పుడు దాకా రవీంద్రనాథ్ అన్న మొత్తం నువ్వు వేసిన రోడ్లు
నేను వేసిన రోడ్డు కదా అమ్మా, గూడూరు నుంచి అక్కడ నేనే రోడ్డు, ఇక్కడి నుంచి అక్కడ నేనే రోడ్డు, ఈ పరకాల నుంచి వెళ్ళి హుజరాబాద్ ఎవరేసింది ధర్మాడు వేసిన రోడ్డు ఎవరేసింది ఇలా కన్న కొడుకు లెక్క తోబుట్టు లెక్క నేను ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటే ఇలా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు గుండెల మీద దండిన ఈటల రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతానమ్మా. మంచిదా కన్న కొడుకును పెంచి పెద్దగా చేసుకుంటే కొడుకు పెద్దగా అయితే ఆశలైతాడు అనుకుంటాం, కానీ ఆ కొడుకే తల్లి గుండెల మీదంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ నీకని నేను అడుగుతున్నా. పోయి పోయి నువ్వు ఏ పార్టీలో చేరను, బీజేపీ పార్టీలో చేరను. బీజేపీ పార్టీ ఏమన్నా పనిచేస్తుందా చెల్లే మనకు, పోని ముంగడికి చేసిందా? చేసింది బిడ్డ. పెట్రోల్ ధర 107 రూపాయలు చేసింది, డీజిల్ ధర 100 రూపాయలు దాటించింది, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటిందా లేదా చెల్లే? సబ్సిడీ వస్తుందా మున్పట్లెక్క? 250 సబ్సిడీని నిన్న 40 రూపాయలు చేసింది అన్నారు, మొన్నెన్నో అయితే అది కూడా తలేదు సార్ అంటున్నారు. అది కూడా బంద్ అయిందా? 40 రూపాయలు సబ్సిడీ బంద్ అయింది, 400 ఉన్న సిలిండర్ ను 1000 రూపాయలు చేసిండ్రు. మళ్ళీ నువ్వు బీజేపీ కోటేసినావు అనుకోచెల్లే, ఏమంటారు 1000 చేసినా నాకే చేసిండు ఇక 1500 చేస్తా అంటారు. ఇప్పుడు 5 రోజులు, ఇవాళ 5వ రోజు, వరుసగా 5 రోజుల నుంచి ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచుకుంటూ పోయింది. 5 రోజులు వేస్తున్నారు, రోజు డీజిల్ ధర వేస్తున్నారు, రోజు పెట్రోల్ ధర వేస్తున్నారు. ఇది పేద ప్రజల మీద భారం కాదా? ఇలా మా రైతులు ఉంటారు పాటర్లపల్లి కాడ, నేను అంటున్నా మా రైతుల్ని, పోయిన వానకాలం 1 ఎకరా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి ఎంతుండన్నా? పోయిన ఏడాది 3000 ఉండే, ఈ ఏడాది ఎంత అయింది? 5000 6000 అయింది. ఒక్క ఏడాదిలో 2000 రూపాయలు పెరిగిందా లేదా చెల్లే? ఇది ఎవరి పుణ్యం? బీజేపీ వాళ్ళు. డీజిల్ ధర 1 ఏడాదిలో 60 రూపాయలకి 100 రూపాయలు చేస్తే మా రైతు మీద భారం పడతలేదా? ఆలోచించండి. అంతేకాదు ఇప్పుడు వరి కోత మిషన్ పొట్టకొచ్చినాయి, చేను వదిలిపెట్టింది, వేపో మాపో కోతలు స్టార్ట్ అయితాయి. మరి వరి కోత మిషన్ కు ఏంటంటే బట్టగాల్చి మీదేస్తారు మన మీద. మొన్న జమ్మికుంట కాడ ఓ మీటింగ్ అయింది బీజేపీ వాళ్ళకి, శంకర్ నందన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. మీటింగ్ మాట్లాడుతుంటే ఆయన మైకు బంద్ అయింది, మైకు బంద్ అయితే హరీష్ రావు నా కరెంట్ కట్ చేసిందంటు. ఇదే కడి పంచాయతీ మొత్తం కరెంట్ వాళ్ళు మొత్తం కానీ మాట్లాడినట్టు. నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఏందయ్యా గాయన మైకి బంద్ అయితే ఆయన నన్ను తిట్టా అంటే కరెంట్ ఎందుకు తీసేసారు, అసలు ఏమైంది కరెంట్ ఎందుకు పోయిందని బాగా తిట్టిన కరెంట్ వాళ్ళు. తిరిగితే వాళ్ళు అర్ధగంటకు మళ్ళీ ఫోన్ చేశాను, సార్ అసలు ఆ శంకర్ నందన్ ఫంక్షన్ హాల్ కు కరెంట్ కనెక్షనే లేదు అన్నారు. మరి ఎందుకు లేదా అన్న? వాళ్ళు 3-4 నెలల బిల్లు కట్టలేదు సార్, కట్టకపోతే ఎప్పుడో కట్ చేసినాం, అసలు దానికి కరెంట్ కనెక్షనే లేదు అన్నాడు. మరి అప్పటిదాకా మైక్ నడిచింది కదనే, మళ్ళీ అప్పటికప్పుడే మైక్ ఎందుకు బంద్ అయిందని నేను అడిగిన. అది జనరేటర్ల మీద నడుస్తుండే సార్, అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఆ జనరేటర్ల డీజిల్ అయిపోతే అది బంద్ అయింది సార్ అన్నాడు. ఇప్పుడు కాదు ఈడ వ్యవహారంలో జనరేటర్ డీజిల్ బంద్ అయ్యేటప్పుడు అది ఉండదు ఇంకోటి, ఇక గిత్త తయారైపోయింది వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ గేడికి వచ్చిందంటే ఏ ఊళ్ళో అయినా ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఇంకా స్విచ్ బంద్ చేయాలి తెలిసేపు, ఏ కరెంట్ పోయింది కరెంట్ పోయింది హరీష్ రావు బంద్ చేసిన తిట్టాలి, మళ్ళా కరెంట్ వేసుకోవాలి. ఇవ్వకి ఇట్లా అంటే మనల్ని బట్టగాల్చి మీదేసి ఒక లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మా ఈశ్వరన్న చెప్పిండు, ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్ల మీద మీటింగ్ అవుతుంటే 2 రాళ్ళలో గీళ్ళలో వేయించుకొని ఇక దూసిరా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కొట్టిందని నెత్తికి కాళ్ళ క్షేత్రానికి పట్టీలు కట్టుకొని తిరుగుతారట. ఇది కాదు కదా చెల్లె, మనకి ఏం కావాలి? పేద ప్రజలకు అన్నం పెట్టేటోడు ఎవరు? నువ్వు చెప్పు నిజాయితీగా, ఇప్పుడు మా బీజేపీ గవర్నమెంట్ డీజిల్ ధర కమ్మి చేస్తుంది, పెట్రోల్ ధర కమ్మి చేస్తుంది, సిలిండర్ ధర కమ్మి చేస్తాం, మంచి నూనె 180 రూపాయలు అయింది నిన్న ఏళ్ళ పండుగ పూట, గది ఏమన్నా తక్కువ చేస్తున్నామో చెప్పు. గది ఏం మాట్లాడట, ఇక అన్ని జూటా మాటలు కాయగూరకుడు మాటలు చెప్పాలి. ఇక వాళ్ళని వీళ్ళకు వీళ్ళది వాళ్ళకి చెప్పి 4 ఓట్లు దప్పాలని చూస్తున్నారు. నేను మీరు న్యాయంగా ఆలోచించండి, 2016 రూపాయల పెన్షన్ ఎవరిస్తున్నావా? ఎవరిస్తుండ్రు? మన పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తుండ్రు, కారు గుర్తోళ్ళు ఇస్తున్నారు. నేను 6 నెలల పెళ్లి పెట్టుకుంటే 100000 రూపాయలు కళ్యాణలక్ష్మి కింద ఎవరు ఇస్తున్నారు? ఈటల రాజేందర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి కడుపు నింపది అంటుండ్రు. ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్ట ఉండాలి, నవద్దు ఆసరా పెన్షన్. ఏమమ్మా ఆసరా పెన్షన్ 2016 మంచిదేనా? మరి ఈటల రాజేందర్ అంటుండ అది పరిగేరుకున్నట్ట కళ్యాణ లక్ష్మి కడుపు నింపదు. ఏం చెల్లె కళ్యాణ లక్ష్మి ఉండాలి నవద్దా?
మంచిదేనా కళ్యాణ లక్ష్మి? మంచిదన్నారు జైలు అవటం చూస్తా కళ్యాణ లక్ష్మి కావాలంటే వాళ్ళు అందరు కావాలంటే మరి కళ్యాణ లక్ష్మి ఏమో ఈటల రాజేందర్ గారు వద్దంటుండ్రు కళ్యాణ లక్ష్మి వద్దన్న ఈటల రాజేందర్ గారిని వాళ్ళ బీజేపీ పార్టీని ఈ పాత్రల పల్లిలో పాత్ర పెట్టాలి మీరు బుద్ధి మీ ఓటుతో పాత్ర పెట్టాలి మీ ఓటుతోనే పాత్ర పెట్టి గుణపాఠం చెప్పాలి తప్పు కదా ఓటుతో మన గుణపాఠం చెప్పాలా వద్దా పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే ఇది దండగాని మాట్లాడు న్యాయమా ఇది ఆలోచన చేయండి ఏం తప్పు చేసింది టిఆర్ఎస్ పార్టీ నీ దయరాబైజ రాగు జర జర నీ దయనే నీ దయనే ఐదు నిమిషాలే అయితే ఒక ముచ్చట మీరు ఆలోచించండి ఈయన రైతులకు రైతు బంధు పథకం ఇచ్చిండు కేసీఆర్ గారు రైతు బంధు పథకం అనేది ఎకరానికి 5000 వస్తున్నాయనే వచ్చింది వానకాలం 5000 ఇచ్చిండు యాసంకి 5000 ఇచ్చిండు మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగినాయి మీ అందరికీ కూడా 10-10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం పప్పు ఇచ్చినాం 1500 రూపాయలు కూడా ఇచ్చినాం బంద్ అయినప్పుడు లాక్డౌన్ లో ఖర్చు పెరిగింది ప్రభుత్వానికి కానీ రైతు బంద్ ఆపిండా కేసీఆర్ సార్ ఎమ్మెల్యేలకు జీతాలు కోసేసిండు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తుల జీతాలు సగమే ఇచ్చిండు కానీ రైతులకు మాత్రం 7500 కోట్ల రూపాయలు టైం మీద రైతు పండిస్తుంది మరి రైతుల మీద కేసీఆర్ ప్రేమ ఉన్నట్ట లేనట్ట అదేవిధంగా ఇలా మీ బావి దగ్గర బోర్ల దగ్గర కరెంట్ మంచిగా వస్తలేదా మున్పటి లెక్క మోటార్లు కాలుతున్నాయా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా ఇలా రైతు రుణమాఫీ 25000 పోయిన సంవత్సరం చేసినాం ఇప్పుడు 50000 దాకా అప్పు మాఫీ అయిపోయింది 50000 నుంచి 100000 రూపాయలకి ఎవరికైతే ఉందో వచ్చే ఉగాది పండుగకు కొత్త బడ్జెట్ లో ఆ అప్పులు వడ్డీతో సహా 1 రూపాయి లేకుండా మార్చేస్తా ఉగాది పండుగకు కొత్త బడ్జెట్ లో 1 రూపాయి లేకుండా వడ్డీతో సహా మాఫీ చేస్తాం ఇంకా రెండు మన గవర్నమెంట్ ఉంటది కదా చెల్లె జనరే కరోనా వల్ల ఒక 6 నెలలు లేట్ కావచ్చు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగింది కనుక ఒక 6 నెలలు లేట్ అయింది కానీ మాట తప్పని మనిషి మరమ తిప్పని మనిషి మన కేసీఆర్ గారు తప్పకుండా చేస్తారు మరి మీరు ఆలోచించండి మరి బీజేపీ ఏమిస్తుంది ఇప్పుడు రాజేందర్ గారు బొట్టు పెళ్లి ఇస్తా గడియారం ఇస్తా సాక్సాటుకు కుటుంబిషన్ ఇస్తా కుంకుంబరణి ఇస్తా ఇంకేదే షెట్టిన్లు ఇంకేమో అన్నారు టీ షర్ట్లు నెత్తికి టోపీలు గోడ గడియారం ఏందేందో వస్తున్నట మీరు ఆలోచించండి ఇప్పుడు రూపాయి బొట్టు పిల్లతో బతుకుతావా చెల్లే నీ బిడ్డ పెళ్లికి 100000 రూపాయల కళ్యాణ లక్ష్మి వస్తే బతుకుతామా 40000 రూపాయల గడియారంతో బతుకుతావా మా అమ్మ నెల నెల 2016 రూపాయలు వస్తే బతుకుతావా మా రైతన్నలు అడుగుతున్నా క్వార్టర్ సీసాను హాఫ్ బాటిల్లో ఇస్తుండట క్వార్టర్ సీసాతో బతుకుతావా నీ ఎస్ఆర్ఎస్పీ కాలువలో కాళేశ్వరం నీళ్లు ఫుల్ గా వస్తే మన పంట వండితే బతుకుతామా ఆలోచించండి న్యాయం ధర్మాన్ని నిలబెట్టండి ఇలా బీజేపీ వాళ్ళు కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి మా మార్కెట్లు మాకు ఉండాలని రైతులు ధర్నా చేస్తే రైతుల మీద కార్లెక్కించి నడి రోడ్డు మీద చంపుతా ఉన్నది బీజేపీ పార్టీ లాఠీలతో కొట్టండి అంటున్నది బీజేపీ పార్టీ రైతులను ఉగ్రవాదులతో పోలుస్తున్నది బీజేపీ పార్టీ డీజిల్ ధర పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్నది బీజేపీ పార్టీ నిమ్మియాల ఎరువుల ధరలు కూడా పెంచుతామని ధరలు పెంచే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ మరి ఏమిచ్చిందని బీజేపీ పార్టీకి ఓటేద్దాం దేనికోసం మనం బీజేపీ పార్టీకి ఓటేయాలో ఆలోచించండి